మన సెక్రటరీ జనరల్ మేడం మమత గారికి, మరి మన ముఖ్య అతిథి ఉద్యోగ సంఘాల నాయకుడు మాత్రమే అంటాను నేను, ఎమ్మెల్యే అనడం నాకు ఇష్టం లేదు. ఉద్యోగ సంఘాల నాయకుడు మా అందరి ఆశా జ్యోతి, మా అందరికి మార్గదర్శకుడు స్ఫూర్తి అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు వేదిక మీద పెద్దలందరికీ హైదరాబాద్ నగర శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తుగా ఉపయోగించాలని తెలిసిన ఉద్యోగులందరికీ మరొకసారి అభివందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మనము తెలంగాణ చరిత్ర చూసినట్టుగా మనకు తెలుసు, గత 50 సంవత్సరాలుగా కేవలం ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను, ఈ ప్రభుత్వాలు మాకు అవసరం లేదు, ఈ పరిపాలన మాకు అవసరం లేదని సుదీర్ఘకాలం పాటు పోరాటం చేసి, గత 10 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి, మరి ఉద్యోగుల ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి, తద్వారా ఉద్యోగులనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకతాటి చేసి, ప్రభుత్వాలను నిలదీసి, ప్రభుత్వాలను ఓడించి రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రంలో మా నాయకులే మాకు ముఖ్యమంత్రి కావాలి, మా నాయకులే మాకు అధికారులు కావాలని ఎన్నో కలలు కాని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించి మీకోసం రాత్రి మొదలు పనిచేసి మీకు రాజ్యాధికారం అప్పచెప్పినాము. కానీ ఇవాళ ఈ రాజ్యాధికారము తెలంగాణ ఉద్యోగులను ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాము, ఇది మా విజ్ఞప్తి కాదు, ఇది మా ఆత్మఘోష. మీరు మాకు ఏం చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎక్కడో మద్రాస్ సర్వీస్ రూల్స్ పాడుబడ్డ రూల్స్ మాకెందుకు, ఆంధ్ర వారి ముఖం మీద కొట్టుకోమను, 4 పేజీలో ఒకటే బుక్ కొట్టిస్తాము, ఒక పేజీలో అపాయింట్మెంట్, ఒక పేజీలో ట్రాన్స్ఫర్, ఒక పేజీలో ప్రమోషన్, మరొక పేజీలో రిటైర్మెంట్, మనం ఉందాగా చేసుకుందాము. మీరందరూ ఏ సీటుములలో ఉంటారు, ఉయ్యాలు ఉంగుతారని చెప్పారు ముఖ్యమంత్రి. ఇవాళ ఏం చేస్తున్నారు, ఎర్ర టెండలో మైదానంలో 3.5 గంటలు కూర్చున్నాము. దీనికి కారణం ఎవరు, మేము విజ్ఞప్తి చేయట్లేదు, మీ దృష్టికి తీసుకొస్తున్నాము, ఇది మా డిమాండే. మీకు తెలుసు గత నెల రోజుల క్రితమే మేము ఉద్యమానికి వెళ్తున్నామని, కానీ మీరు ఒక్కరోజు కూడా సామాన ఉన్నాడు, సీనన్ ఉన్నాడు, దేవన్ ఉన్నాడు, మరి విఠలన్ ఉన్నాడు, ఈ రోజు మా చైర్మన్ జనరల్ సెక్రటరీ జనరల్ ఉన్నారు, ఒక్కరోజు కూడా ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పిలిచి అడగలేదు. మనం పదే చెప్తున్నాము మన ఉద్యోగులను మోసం చేస్తున్నాము, మన ప్రభుత్వం చేస్తుంది కానీ కింద అధికారులు చేస్తారంటారు. మీరు చేయట్లేదు, కిందోడు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, కుక్కున్నాకని చెప్పడానికి దీనికి ఎందుకు, మీరోడు చేస్తారు కిందోడు చేస్తాడు, మీరోడు చేస్తారు కానీ కిందోడు చేస్తారంటే అది తప్పు, మీరోడు చేస్తారు కిందోడు చేస్తారు. నేను చెప్తున్నాను, ఇక ముందు తెలంగాణ ఉద్యోగులను ప్రజలను చైతన్యవంతం చేసిన మేము మా ఉద్యోగం మా హక్కులను కాపాడుకోవడము మా నాయకులకు తెలుసు. ఇవాళ 31 జిల్లాల అధ్యక్ష కార్యదర్శి తయారు చేసి ఒక కొత్త వరవడి, ఒక కొత్త మెట్రిక్ తరాన్ని తయారు చేసింది టీఎన్జిఓస్. మేము ముఖ్యంగా మరీ చెప్తున్నాము ప్రభుత్వానికి, అయ్యా మా నాయకులు నిజంగా చెప్తున్నాము, ఒక్క నిమిషం అన్న ప్లీజ్ అనుకోదు, ఒక్క నిమిషం, మా నాయకులు కూడా ఇవాళ స్వశక్తితో పైకి వచ్చింది, కానీ ఏ ప్రభుత్వాల పేరుతో ఏ పార్టీ పేరుతో రాలేదు. మేము దయచేసి చెప్తున్నాము, మీ రంగు గులాబీ రంగు కాషాయ రంగు మాకు రుచకండి, మేము ఎర్ర రంగును ముగ్గున ఉద్యోగులము, మేము నిరంతరం పోరాటం చేస్తాము, మా ఉద్యోగ సమస్యల కోసం రాత్రి పోలు కష్టపడతాము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై టీఎన్జీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.